హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. నేను ఈరోజైతే నేను మీతో వాజ్లిన్తో ఇంకొక రెమెడీ చెప్తాను. దాంతోపాటు కొంచెం ఆల్మండ్ ఆయిల్ కానివ్వండి, లేదంటే కోకోనట్ ఆయిల్ అయినా పర్వాలేదు. మీకు అవైలబుల్గా ఏది ఉన్నా అది యాడ్ చేసుకోండి. అది ఎలా చేయాలి, ఏంటి యూజెస్, అది చెప్తాను. అసలు ఏంటంటే నేను చెప్పబోయే రెమెడీ, ఐబ్రోస్ చాలా సన్నగా ఉన్నాయి, థిక్గా ఎలా పెరగాలి అని అడుగుతారు. నా పార్లర్కి వచ్చే వాళ్ళలో 100లో కనీసం 50-60% మెంబర్స్ కూడా సన్నగా ఉండే ఐబ్రోస్తోనే బాధపడే వాళ్ళు ఉన్నారండి. నేనైతే అందరికీ ఒకటే చెప్తాను, నావి కూడా ఏం లావుగా ఉండవు, పెన్సిల్తో కవర్ చేస్తా. నేను చెప్పేది ఏంటంటే చిన్న రెమెడీ, రెగ్యులర్గా ఫాలో అవ్వండి, 3 మంత్స్లోపు మీరు రిజల్ట్ అనేది చూస్తారు. నేను తొందరగా అవుతుందని చెప్పట్లేదు, 3 మంత్స్లోపు మనకి తెలుస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే, మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు పార్లర్కి 10 డేస్కి 15 డేస్కి ఒకసారి వెళ్ళి ఎక్స్ట్రాస్ వచ్చినా సరే తీపిచ్చుకుంటే, థ్రెడ్డింగ్ చేపిస్తే షార్ప్గా పెరుగుతాయి, చాలా థిక్గా అవుతాయి ఐబ్రోస్ అనే ఒక ఫోబియాలో నుంచి ఫస్ట్ బయటికి రావాలండి. ఏంటంటే చిన్న చిన్నగా పెరగంగానే, ఎక్స్ట్రాస్ పెరగంగానే వెళ్ళి థ్రెడ్డింగ్ చేపించుకోవడం వల్ల ఎలాంటి యూజ్ ఉండదు, ఫేస్ నీట్గా కనిపిస్తుంది తప్ప. నేను యాజ్ ఎ బ్యూటీషియన్గా నేను ఒకటే విషయం చెప్తున్నాను, ఐబ్రోస్ థిక్గా పెరగాలంటే 10 డేస్కి ఒకసారి చేపించుకోవడం కాదండి, థిక్గా పెరగనివ్వండి ఐబ్రోస్ని. ఐబ్రోస్ థిక్గా పెరిగిన తర్వాతే థ్రెడ్డింగ్ చేపించుకుంటే మనకు ఒక షేప్ అనేది కనిపిస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే, చిన్న వెంట్రుకలు స్టార్ట్ అవ్వగానే వెళ్ళి థ్రెడ్డింగ్ చేపించుకుంటారు, అది అస్సలు మంచిది కాదండి. ఊరికే 10 డేస్కి ఒకసారి కూడా థ్రెడ్డింగ్ అస్సలు చేపించుకోకండి. నేను ఐబ్రోస్ పెరగడానికి చెప్తాను టిప్, చిన్న వాజ్లిన్ తీసుకోండి ఒకటి. నెక్స్ట్ ఆల్మండ్ ఆయిల్ తీసుకుంటున్నాను. మీ దగ్గర విటమిన్ ఈ క్యాప్సిల్ ఉన్నా పర్వాలేదు, కోకోనట్ ఆయిల్ ఉన్నా పర్వాలేదు, యూస్ చేయొచ్చు. అది కూడా లేదు అనిపిస్తే ఆలివ్ ఆయిల్ అయితే చాలా చాలా బెటర్ అండి. ఆలివ్ ఆయిల్ మనకి దొరుకుతాయి కదా, మెడికల్ షాప్స్లో కానీ ఎక్కడైనా దొరుకుతాయి, ఫార్మాస్, సూపర్ మార్కెట్స్లో ఎక్కడైనా దొరుకుతాయి, మీరు అలా ట్రై చేయండి. నేనైతే వాజ్లిన్ కొంచెం తీసుకుంటున్నాను, ఆల్మండ్ ఆయిల్ తీసుకుంటున్నాను. చాలా సింపుల్, ఇది ప్రైస్ కూడా చూడండి, 20 రూపీస్ ఉందండి, జస్ట్ 20 రూపీస్. ఇది 10 రూపీస్. సో మనకి దీన్ని యూస్ చెప్తాను. ఒకటి, ఇయర్ బర్డ్స్ ఏమైనా ఉన్నా తీసుకోండి, లేదంటే చిన్న స్టిక్కి ఇలా కాటన్ చుట్టేసేయండి. ఓకే, నేను మ్యాచ్ స్టిక్కి కాటన్ పెట్టాను, అగ్గిపుల్లకి కాటన్ చుట్టుకున్నాను నేను. దీంతో ఐబ్రోస్ పైన ఎలా అప్లై చేయాలో చెప్తాను. చెప్పే ముందు ఇంకొక విషయం ఏంటంటే, ఐబ్రోస్ మన ఫేస్ ఎలా ఉన్నా ఐబ్రోస్ మాత్రం కంపల్సరీ మంచి షేప్లో ఉండాలని మనం అనుకుంటాం. అలా ఉండడం కోసం ఏం చేయాలంటే, మన ఎంత ఐబ్రోస్ ఎంత సన్నగా ఉన్నా ఎలా ఉన్నా కూడా ఒక షేప్లో కూడా లేవు. కొంతమందికి ఇలా వస్తుంది, కొంతమందికి స్ట్రైట్ వస్తుంది. స్ట్రైట్ వచ్చిన వాళ్ళకి ఏమనిపిస్తుంది, యారో షేప్లో వస్తే బాగుండు, రౌండ్ షేప్లో వస్తే బాగుండు, ఇలా అనిపిస్తుంది కదా. అలాంటి వాళ్ళకి కూడా ఈ టిప్ చాలా యూజ్ అవుతుంది. ఏం చేయాలంటే, ఎప్పుడు కూడా ఐబ్రోస్ కొంచెం వెట్గా ఉండేలాగా చూసుకోవాలి. వెట్గా అంటే వాటర్తో తడపడం కాదండి, నేను చెప్తాను అది కూడా, వాటర్తో తడుపు పెట్టుకోవడం కాదు. వాటర్తో తడుపు పెట్టుకోవడం వల్ల ఐబ్రోస్ పెరుగుతాయని అనట్లేదు నేను. ఏంటంటే వెట్గా చేయడం అంటే ఇలాంటి లోషన్స్ ఏమైనా యూజ్ చేయండి. ఓకేనా అండి? మీకు డే టైంలో ఫేస్ పైన బాగోదు అనిపిస్తే నైటే యూజ్ చేయండి, డే టైంలో అస్సలు చేయకండి. ఎందుకంటే మీరు ఎటైనా బయటికి వెళ్ళినప్పుడు స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి, బాగోదు, ఫేస్ అంతా ఆయిలీ అయిపోతుంది. మీరు నైట్ పడుకునే టైంలో యూజ్ చేయండి. అది ఎలా యూజ్ చేయాలో చెప్తాను చూడండి. ఇంతే తీసుకున్నా నేను, తక్కువ క్వాంటిటీ. నెక్స్ట్ ఆయిల్ కూడా చూడండి. టూ డ్రాప్స్ అంతే. దీనిపైన ఇలా డిప్ చేయండి. ఓకే, ఇప్పుడు ఐబ్రోస్ పైన అప్లై చేసేయండి.
మీకు ఐబ్రోస్ ఎలా ఉన్నా పర్వాలేదండి, స్ట్రైట్ గా ఉన్నా పర్వాలేదు, ఎలా ఉన్నా పర్వాలేదు, మీకు కావాల్సిన షేప్ లో మీరు దీన్ని అప్లై చేసుకోండి. అది ఎలాగో చూడండి. నాకు ఇలా ఇష్టం, నేను ఇలా పెట్టుకుంటున్నాను. ఇంకా కనీసం ఒక 5-10 times ఇలా రబ్ చేయండి, బాగుంటుంది. అక్కడ బ్లడ్ సర్క్యులేట్ అవుతుంది అండ్ ఆ ప్లేస్ లో కొంచెం రూట్స్ వరకు ఈ లిక్విడ్ ఏదైతే మనం అప్లై చేసిన బాడీ వాజిలిన్ అండ్ ఆయిల్ ఉందో అదంతా కూడా కింద వరకు పట్టుకుంటుందండి. ఇక్కడ ఐబ్రోస్ రూట్స్ వరకు ఇది పట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి యూజ్ చాలా త్వరగా గ్రోతింగ్ అవుతుంది ఐబ్రోస్ కూడా. నేనైతే ఇలా 5-10 times చేయమని చెప్తున్నాను, మీరు కూడా అలాగే చేయండి. ఇది డే టైంలో అంతగా వీలు పడకపోవచ్చు అండి, ఎందుకంటే మనం ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు సడన్గా ఈ ప్లేస్ మొత్తం ఆయిలీ అయిపోతుంది కదా. సో అందుకోసమని మీరు ఏం చేస్తారంటే నైట్ టైంలోనే అప్లై చేసుకొని హ్యాపీగా పడుకోండి, అప్పుడైతే చాలా 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 బాగుంటుంది గ్రోతింగ్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మీకు ఐబ్రోస్ ఒక్కటే కాదండి, ఐ ల్యాషెస్ కూడా పెరగడం, ఏమంటారు చిన్న చిన్నగా దురదలాగా వచ్చి మనం ఇలా ఇలా అనగానే ఒక్కొక్క వెంట్రుక ఇట్లా రాలిపోవడం ఇలా జరుగుతుంది కదా, అలాంటి వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఇదే బెస్ట్ సొల్యూషన్ అండి, ఇంతకంటే మంచి సొల్యూషన్ లేదు. వాజిలిన్ని ఆల్మండ్ ఆయిల్లో డిప్ చేసి సేమ్ నేను ఇప్పుడు ఎలాగైతే పెట్టానో సేమ్ హ్యాక్ అండి, ఇలాగే జస్ట్ ఇలా. ఓకే చూడండి, నేను ఎన్నిసార్లు అంటున్నాను. ఓకే నెక్స్ట్, ఓకే అండి. తర్వాత మీరు మిడిల్ ఫింగర్తో చేయండి, ఎలాంటి ప్రెజర్ పడదు, సో నీట్గా మర్దన అయిపోతుంది. ఇలా చేసుకున్న తర్వాత మనం ఇంకా డైరెక్ట్గా పడుకోవచ్చు, ఐస్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. చేసినా కూడా ఎలాంటి ఎఫెక్ట్ పడదు, ఇది కళ్ళల్లోకి వెళ్ళిపోతుంది పడుతుందేమో అనుకోవద్దు, ఎందుకంటే ఇది ఇలా మర్దన చేసే టైంలోనే మన బాడీలోకి మొత్తం ఇంకిపోతుందండి, స్ప్రెడ్ అయిపోయి మొత్తం ఇంకిపోతుంది. మన స్కిన్ అబ్జర్వ్ చేసుకుంటుంది ఆల్మండ్ ఆయిల్ని, వాజిలిన్ని త్వరగా అబ్జర్వ్ చేసుకుంటుంది మన స్కిన్. సో నో ప్రాబ్లం, మీరు ఇలాగే మర్దన చేసేసుకొని డైరెక్ట్గా పడుకోవచ్చు, డే టైంలో చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం పడుకున్నప్పుడు కాస్త విశ్రాంతిగా ఉంటుంది కదా అండి మన బాడీ, సో మనం కళ్ళు తెరవాల్సిన అవసరం ఉండదు. కాబట్టి నైట్ టైంలోనే ఐబ్రోస్కి కానివ్వండి, ఇక్కడ ల్యాష్ పైన కానివ్వండి, ఈ ప్లేస్లో అప్లై చేసుకొని పడుకోవడం వల్ల ఇవి కొంచెం థిక్గా పెరిగే అవకాశాలు ఉంటాయన్నమాట. కళ్ళ పైన వెంట్రుకలు కూడా థిక్గా పెరిగే అవకాశాలు ఉంటాయి. ఐబ్రోస్కి ఎంత అయితే యూజ్ అవుతుందో ఈ కనురెప్పలకి కూడా అలాగే యూజ్ అవుతుంది. మీరు కంపల్సరీ ట్రై చేయండి. ఇదైతే నేను నాకైతే సన్నగానే ఉంటాయి, అంటే నేను సెల్ఫ్ థ్రెడ్డింగ్ చేసుకుంటాను కాబట్టి చిన్నబాబు పుట్టిన తర్వాత నేను వేరే ప్లేస్లోకి వెళ్ళి చేపించుకోవాల్సి వచ్చింది 1 time. ఆ టైంలో తను మాట్లాడుతూ ఐబ్రోస్ చేసేసరికి నాకు ఇక్కడ కట్ అయిపోయింది. సో దానివల్ల చాలా రోజులు పెరగకుండా ఉండింది అండి. ఇక ఇలాంటి టిప్స్ ఏంటంటే మనకి పార్లర్ టైంలో చాలా హెర్బల్ ప్రోడక్ట్స్ గురించి ఆ క్లాసెస్లో అన్నీ చెప్తుంటారు కదా, మాకు ఒక నోట్స్ నిండిపోతుందండి, మేము రాసుకుని ప్రిపేర్ అవుతాం. కాబట్టి ఈ చిన్న చిన్న టిప్స్ అనేటివి ఏంటంటే మనకి ఇంట్లో చాలా బాగా యూజ్ అవుతాయి, పెద్ద ఎక్స్పెన్సివ్ కూడా కాదు కదా, ఎందుకంటే మనం ఎక్కువ మనీ పెట్టాల్సిన అవసరం లేదు. 20 rupees ఆయిల్, 10 rupees వాజిలిన్, ఇది ఒక్కటి మొత్తం వాడాల్సిన అవసరం కూడా లేదు కదా. నేను మొన్న లిప్ బామ్ చెప్పాను, దానికి యూజ్ చేయొచ్చు, దీనికి యూజ్ చేయొచ్చు.
सो विंटर सीजन का बट्टी लिप्स की अप्लाई चेसुकोवच्चु चाला यूजेस उन्नाई मनम पड़ेयाल्सिन अवसरम अयिते एम लेदु मिगिलिपोतुंदनि बाधपड़ाल्सिन अवसरम लेदु आल्मंड ऑयल वल्ल इंका चाला यूजेस उन्नाई मनम बेबीस की अयिते कंपल्सरी ई ऑयल अप्लाई चेयाली एंदुकंटे बॉडी मसाज की बागा यूज अवुतुंदि अंड हेयर की बागा यूज अवुतुंदि वाळ्ळकि ग्रोथिंग अनेदि चिन्नप्पटि नुंचि इलांटि ऑयल्स बेबी ऑयल्स तो पाटुगा इलांटि ऑयल्स 5-6 इयर्स बेबीस నుంచి మనం పెద్దవాళ్ళకి ఇలాంటి ఆయిల్స్ గనుక యూస్ చేస్తే హెయిర్ గ్రోతింగ్ కూడా చాలా చాలా బాగుంటుంది అండ్ స్పెషల్లీ ఇక్కడ ఇస్తారు కూడా దీనివల్ల ఎన్ని యూజెస్ ఉన్నాయి ఏంటనేవి కూడా ఇస్తారు మీరు కంపల్సరీ దీన్ని చదివిన తర్వాతనే చేసుకోవచ్చు యూస్ చేసుకోవచ్చు ఏమన్నా డ్యామేజ్డ్ హెయిర్ ఉంటుంది కదా అండి మనకి స్ప్లిటెన్స్ వచ్చి హెడ్ బాత్ చేసిన తర్వాత చివర్లో పగులులు ఉంటాయి కదా వాటికైతే చాలా 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 బాగా యూజ్ అవుతుంది ఆల్మండ్ ఆయిల్ మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు అంత బాదంతో రెడీ చేసి అంత ఓపిక ఉండకపోవచ్చు ఒకవేళ మీకు కనుక తయారు చేసుకోవాలనిపిస్తే ఈజీగా తయారు చేసుకోవచ్చు కాకపోతే వేడి నూనెలో కోకోనట్ ఆయిల్ ని వేడి చేసి బాదంలతో అలా రెడీ చేసుకోవచ్చు కానీ నేనైతే ఇప్పుడు ఏం చెప్తున్నానంటే ఈ ఆల్మండ్ ఆయిల్ అండ్ వాజలిన్ ఐబ్రోస్ పెరడానికి మాత్రం 100% యూస్ అవుతుంది మీరు కంపల్సరీ యూస్ చేయండి థిక్గా ఉన్న వాళ్ళ కోసం అయితే స్పెసిఫిక్ గా చెప్తున్నానండి ఐబ్రోస్ ఉంటేనే థిక్గా ఫేస్ లో అందం అనేది కనిపిస్తుంది ఆడవాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కూడా అండి 10 డేస్ కు ఒకసారి 5 డేస్ కు ఒకసారి 15 డేస్ కు ఒకసారి వెళ్లి థ్రెడ్డింగ్ చేయించుకోవడం వల్ల పెరగదండి ఐబ్రోస్ అలా చేస్తేనే పెరుగుతది అని అనుకుంటే పెరగడం అయితే పెరుగుతుంది కానీ ఒక షేప్ లాగా రావడం అలా ఏముండదు ఎందుకంటే థ్రెడ్డింగ్ చేస్తే ఈ ప్లేస్ లో చేస్తాం కాబట్టి ఈ ప్లేస్ లో షార్ప్ వస్తుంది కానీ ఇక్కడైతే ఛాన్స్ ఉండదు కదా అండి పెరగడానికి సో మీరు ఏం చేస్తారంటే మంచి షేప్ లో ఐబ్రోస్ పెరగాలి అని అనుకుంటే కంపల్సరీ వాజలిన్ అండ్ ఆల్మండ్ ఆయిల్ ని యూస్ చేయండి అండ్ ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే హెయిర్ కి స్కిన్ కి సంబంధించినవి ఏమన్నా ఇంట్లో కావాల్సినవి డౌట్ గా ఉంటే నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి నేను మీకు రిప్లై కంపల్సరీ ఇస్తాను ఇంకా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి యు బ్లెస్ వి అండ్ ఇంకా బీట్రూట్ తో చెప్పాను కదా అది ఫేషియల్ చేసి చూపిస్తానని చూపిస్తానండి కంపల్సరీ అది కూడా చేసి చూపిస్తాను 2 డేస్ కొకటి ఇదే వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను కదా హోమ్ రెమెడీస్ ది నెక్స్ట్ ఫేషియల్ స్టెప్స్ కూడా పర్సనల్ ఈమెయిల్ ఐడి కి మెసేజ్ చేసిన వాళ్ళందరికీ థాంక్యూ సో మచ్ అండి నేను అవి కూడా ఫేషియల్ స్టెప్స్ స్టెప్ బై స్టెప్ ఎలా ఏంటనేది చెప్తాను ఓకేనా అండి థాంక్యూ వెరీ మచ్ కీప్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి బై బై ఎవ్రీవన్